కేసీఆర్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఎలా అన్నా చెప్పు. కేసీఆర్ జనం మర్చిపోయారు, బయట తిరుగుతే ఎన్ని గెలిచినాయి. కేసీఆర్ బయట ఉన్నా లోపలున్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది. మళ్ళీ పార్టీ నుంచే తెలంగాణ అనే పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీ అన్నారు, ముంబైలో పోటీ చేస్తామన్నారు. అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేదు వాళ్ళకి. ఇది విక్తం అది విక్తం, ఇది ఓడిస్తాం అది ఓడిస్తాం అన్నారు. మేమే కీలక పాత్ర పోషిస్తాం ఈసారి పార్లమెంట్కి ఎన్నికల్లో అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి. ఇక్కడనే క్యాండిడేట్ గెలిచలేరు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏడవైనా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తలైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. దాని శిరసంహిస్తాం వెళ్ళం కూడా ప్రజాస్వామ్య వెళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. ఇది అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది అలా. ఒకటి పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్కకు పెట్టండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇట్లా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. బీఆర్ఎస్ లేనే లేదే, బీఆర్ఎస్ ఏడు చెప్పరాదు. ఇప్పుడు బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా 17 మంది పేర్లను 24 అవర్స్ అనౌన్స్ చేయమని చెప్పండి. మా దానిలో పోటీ ఉంది, వాళ్ళ పోటీ లేదు. ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు చాలా మంది ఉన్నారు. వాళ్లతోని ఆల్రెడీ బేరసారాలు సాధించాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టిన కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వ ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు, ఆయనకైనా కుటుంబానికి. కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. ఆ చేసే చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడండి. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా. మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాశి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వారి సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంత లేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మీరు, మీరు చెప్తే నమ్మీరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోరి, తెరవెనకే ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోండి ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు, బీఆర్ఎస్బీ చెప్పకండి, బీఆర్ఎస్బీ చెప్పకండి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు, మనం కొంత నమ్మించారు, దాన్ని సక్సెస్ అయ్యారు నమ్మించడంలో, మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు ప్రజలు, నమ్మరు ఇప్పుడు.